గురువులకి, తల్లిదండ్రులకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ నమస్కారం అండి. మరొకసారి ఈరోజు మనం అమెరికా తెలుగు సంబరాలు నాంది ఉత్సవం జరుపుకున్నాం. అంటే ఏమి చేయబోతున్నాం, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎలా చేయబోతున్నాం, ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి అని మీ అందరికీ తెలిపి, మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంది, ఏ ప్రోగ్రాంలో ఎలా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారో మీ దగ్గర నుంచి విందామని ఇలా ఈరోజు కలవటం జరుగుతోంది. సో అందరికీ రిజిస్ట్రేషన్ ఫామ్స్ బయట ఉన్నాయండి. యాజ్ యు హవ్ సీన్ ఆల్ ది కల్చరల్ ప్రోగ్రామ్స్, మీరు వాటికి సైనప్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ ఎప్పుడూ చేయనంత విధంగా ఈరోజు ఈ సంబరాల ప్లానింగ్ జరుగుతోంది. ఆనంద్ గారు ఇంతకుముందు చెప్పినట్టు ఏ సినిమా తార, ఏ టాలీవుడ్ తార లేకుండా ఇప్పటిదాకా మీకు అన్ని ప్రజెంటేషన్లు చూపించాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేసి, ఇక్కడున్న గురువుల్ని, వాళ్ళు చేస్తున్న విద్యని, విద్యాభ్యాసం మన పిల్లలకి చేస్తున్నారు దాన్ని అప్రిషియేట్ చేస్తూ, దాని వాల్యూ తీసుకుంటూ మన పిల్లల్ని ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడిందండి. విత్ యూనో సంధ్యా గారు, ఆనంద్ గారు, వీళ్ళ అడ్వైజరీ థాట్స్ తోటి ఈ ప్రోగ్రామ్ని మేము డిజైన్ చేశాము. అగైన్ మీ అందరి సహకారం ఉంటుందని కోరుకుంటున్నాము. అండ్ దెన్ వీ వాంట్ యూ ఆల్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్, పార్టిసిపేట్ ఇన్ దిస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఓవరాల్ సంబరాలు అండి. టీవీ నైన్ వాళ్ళు వాళ్ళ కవరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇలానే మా నాట్స్ సంబరాలని కవర్ చేస్తూ మమ్మల్ని మేము చేసే కార్యక్రమాలు అందరికీ తలపవలసిందిగా కోరుతున్నాం అండి. థ్యాంక్ యూ. లైవ్ నేను దీని గురించి ఎక్కువ చెప్పేది ఏమీ లేదండి. సాంస్కృతిక కార్యక్రమాల్లో మీరు అడ్వైజర్గా ఉండమని జ్యోతి వనం గారు, రాజేష్ చిలుకూరి గారు అడిగారు. సాంస్కృతిక కార్యక్రమాలంటే అన్ని ఏజ్ వాళ్ళకి ఉండాలండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. అంటే ఒకటే నృత్యాలే కాకుండా, సినిమా వాళ్ళే కాకుండా, మీరు ప్రతి ఏజ్ గ్రూప్కి కలిసి తెలుగు సంప్రదాయాన్ని బట్టి కూచిపూడి కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, హరికథ కానివ్వండి, బుర్రకథ, ఇట్లాంటి జానపద నృత్యాలు, జానపద గీతాలు ఎన్నో ఉన్నాయి సాంస్కృతిక కార్యక్రమాలంటే. సో అన్నిటి నుంచి తీసుకుని మీరు అన్ని ఏజ్ గ్రూప్స్కి ఉంటే బాగుంటుంది. అంటే మీరు ఎప్పుడు ఏది ప్లాన్ చేసినా మీరు ఏం చేస్తారో అది చెప్తే నేను సజెషన్స్ ఇవ్వగలను. సో మీకు సజెషన్స్ ఇవ్వడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్ ద టైమ్. మీకు తప్పకుండా ఈ నాట్ సంబరాలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారికి, విజయ్ గారికి నా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్ అహెడ్ ఆఫ్ టైం. సరిగా ఉంటే అన్నీ సరిగానే ఉంటాయి. అందులో మీరు మంచి మనసుతో, మంచి హృదయాలతో, మంచి తనంతో అన్నీ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ సంబరాలు ఘన విజయం అన్ని విధాలా జరుగుతాయని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ నా ధన్యవాదాలు. కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు కొంచెం ఆలోచించడం మొదలుపెట్టి చివరికి వచ్చేప్పటికి జనరంజకం, మనోరంజకం అంటూ మైక్ అప్పుడే మొదటి కార్యక్రమానికి అలవాటు పడిపోయింది ఆవిడ. మీరు ఒకటి గమనించారేమో, ఈ మధ్యకాలంలో అమెరికాలో తెలుగు వాళ్ళ కార్యక్రమాలంటే ముచ్చటగా 3 రోజులు కూడా ఆడని సినిమాలో 3 నిమిషాల పాత్ర కూడా వేయనటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి సినీ నటి అని పెట్టి వస్తున్న వాళ్ళల్లో చాలా, వాళ్ళు ఎప్పుడు వినుండము, అలాంటి వాళ్ళతో డ్యాన్స్ చేయిస్తేనే తెలుగు సంస్కృతి అనుకునేటువంటి రోజుల్లో మరి నాట్స్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ అలాంటి బొమ్మలు ఏమి కనిపించకుండా ఇలాంటి కార్యక్రమం చేస్తున్న, సాహసం చేస్తున్న మీకు ముందుగా అభినందనలు. ఇక్కడ ఒక పద్మగారు, కళ్యాణి గారు, శ్రీలత గారు, భవిష్యత్తు కూచిపూడి యువతార ప్రణమ్య సూరి, అనేక మంది ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 40 సంవత్సరాల క్రితం అమెరికాలో తెలుగు సంఘాలు మొదలుపెట్టినప్పుడు ఇంట్లో 20 ఛానళ్ళు తెలుగులో వచ్చేవి లేవు, స్టార్ ప్లస్ లేవు. ఆ రోజుల్లో మనకి వినోదం అంటే ఇండియా నుంచి తెచ్చుకోవలసినటువంటి పరిస్థితి. ఇవాళ అమెరికాలో పూర్తి స్థాయిలో ఒక తెలుగు వ్యవస్థ ఉన్నది. ఇక్కడ కవులున్నారు, కళాకారులున్నారు, ప్రతిభ ఉన్నటువంటి ప్రదర్శన ఇవ్వగలిగినటువంటి కొండొకచో భారతదేశం నుంచి మనం డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చి
కళాకారుల కన్నా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గుర్తించడానికి ఎందుకనో సామాన్యంగా తెలుగు సంఘాలు అంత చొరవ చూపవు. అటువంటి పరిస్థితుల్లో ఈ తెలుగు సంబరాల్లో స్థానికంగా ఉన్న కళాకారులకి పెద్ద పీట వేసి అందులో భాగస్వాములు చేయడానికి వచ్చినటువంటి నాట్స్ కన్వీనరు శ్రీ కోనేరు శ్రీనివాస్ గారిని, వేలమూరి విజయ్ గారిని, అలాగే సాంస్కృతిక బృందం చిలుకూరు రాజేష్ గారు, వనం జ్యోతి గారిని అభినందిస్తూ, ఈ కార్యక్రమాల్లో నాకు అర్థమైనటువంటిది ఏంటంటే, నాకున్నటువంటి అనుభవంలో కూడా గత 12 సంవత్సరాల్లో అవకాశం వేదిక కల్పిస్తే మన పిల్లలు ఎందులోనూ తీసిపోరు, మన ఆడపడుచులు అందరికంటే అద్భుతంగా అభినయించగలరు, పాడగలరు, వాయిద్యాలు ఉంటే వాయించగలరు, వీటన్నిటికీ ఇంత అందమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక జానపదం తీసుకుంటే మీలో కొంతమందికి తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందినటువంటి నరసింహరావు గారు శ్రీనివాస్, యూరప్ దగ్గర నుంచి భారతదేశంలో అనేక ప్రాంతాల్లో 5 నిమిషాలు వయలిన్ వాయించడానికి వాళ్ళ బృందాన్ని తీసుకెళ్తారు. ఒక అద్భుతమైనటువంటి వయలిన్ మాస్టర్ అందులో పిల్లలకి నేర్పడానికి వారు వస్తున్నారని చెప్పారు. అలాగే మనకి ప్రతిభ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, శిరీష్ గారు ఇందాక వచ్చారు, మా సంగీతము చక్కగా వారు బయటికి వెళ్ళినట్టున్నారు. శాస్త్రీయ సంగీతం ఉన్నటువంటి వాళ్ళకి ఎవరి ఎవరి ప్రతిభ ఉంటే వాటికి పెద్ద పట్టం కడుతున్నటువంటి దీంట్లో ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి 200 మందితో పాటుగా డాలాస్ నగరంలో ఇంకా అనేక 100 మంది ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వర్తమానాన్ని వాళ్ళకి చేరవేయండి, ఇందులో భాగస్వాములు అయ్యేటట్టుగా చూడండి. ఏ కార్యక్రమం అయినా సరే వినూత్నంగా, నవ్యతతో, సృజనాత్మకతతో ప్రధాన వేదిక ముందు కూర్చున్నటువంటి దాదాపుగా 4000 మంది మనసుల్ని రంజింపజేయడానికి అందరం కలిసి, ఇది నాట్స్ వాళ్ళు చేస్తున్నారు, మీరు పాల్గొంటున్నారని కాకుండా అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, సామాన్యంగా ఇలాంటి కార్యక్రమాలకి మహాసభలని పేరు పెడుతూ ఉంటారు. వీటిని సంబరాలు అని పెట్టడం వెనుక ఉన్నటువంటి ఔచిత్యం ఏంటంటే, మహాసభలంటే సభల్లో వేదిక మీద ఎవరో ఉంటారు, కింద ప్రజలు కూర్చుని చూస్తారు. సంబరాలంటే అందరూ కలిసి జరుపుకునేటువంటివి. ఒక తెలుగు కుటుంబం కింద అమెరికాలో వాళ్ళు, ప్రధానంగా డల్లాస్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరం కలిసి ఇది జరుపుకుంటే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఆనందించడానికి అవకాశం ఉంటుంది. రాబోయేటువంటి 4 నెలల కాలంలో అటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేసి అందరం కలిసి, అందరం కలిసి, అందరం కలిసి, అది ముఖ్యమైనటువంటి మాట, దాన్ని అమలు పరుద్దాం. కనీ విని ఎరుగని రీతిలో సినిమా సంస్కృతి ఒక్కటే కాదు, అది వినోదాన్ని ఇస్తుంది, దానితో పాటుగా ఇంకా అనేకమైనటువంటి వేదిక మీద మనం ప్రదర్శించడానికి అవకాశం ఉంది. వాటిని చూపించి ప్రజల్ని రంజింపజేయడానికి మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, అనేక సంవత్సరాలుగా సిలికాన్ ఆంధ్రలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే పేపర్లో చదివినా, ఎక్కడో మెయిల్ చూసినా కూడా ఒక చక్కటి సాంస్కృతిక హృదయం ఉన్నటువంటి సంధ్యా గవ్వ గారు ఎప్పుడూ అభినందిస్తూ ఉంటారు. వారు ఇంతకుముందు ఒక జాతీయ స్థాయిలో ఉన్న తెలుగు సంఘానికి అధ్యక్షురాలుగా కూడా వ్యవహరించారు, ఇక్కడ ఇప్పుడు సాంస్కృతిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఇందాక ప్రకటించారు. కాబట్టి సంధ్య గారు, అందరం కలిసి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్ని అద్భుతంగా నిర్వహించి ప్రజల మనసులు చూరకొందాం, ఎవరో వచ్చేటువంటి వాళ్ళే కాకుండా. అందుకు మీ అనుగ్రహ భాషణం చేయండి.